ఉంటే లాస్ట్ 38 ఇయర్స్ స్ట్రగ్లింగ్ ఫర్ మై మినిస్ట్రీ బట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు గ్రో అయ్యా నా పరిచర్యలో నేను ప్రారంభించి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది 30 సంవత్సరాలు లేదా 38 సంవత్సరాలు అయిపోయింది కానీ నా పరిచర్య అభివృద్ధి చెందట్లేదు ఇంకా ఎంత చేసినా అలాగే ఉందని అనుకున్న వ్యక్తి స్ట్రగ్లింగ్ ఎనఫ్ నేను ఇబ్బందులు పడుతున్నాను బాధలు పడుతున్నాను కష్టాలు పడుతున్నాను కానీ నాకు ఆ కష్టాల్లో ఇబ్బందుల్లో నాకు విడుదల విమోచన లేదు అని నువ్వు అనుకున్న వ్యక్తిగా ఇక్కడ ఉంటే Last 38 years I'm struggling for my job. I'm not getting any permanent job. కొన్ని సంవత్సరాల పాటుగా నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను కానీ నాకు పర్మనెంట్ ఉద్యోగం అనేటువంటిది గవర్నమెంట్ జాబ్ నాకు రావట్లేదు. ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా నాకు రావట్లేదు. నిరుద్యోగిగా నేను ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి అని నువ్వు అనుకుంటున్న వ్యక్తిగా ఉంటే ఈ రాత్రి నా ప్రియ సహోదరి సహోదరుడా I don't know how I'm going to feed my family. నాకు ఎలాగ అర్థం కావట్లేదు అసలు నా కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియట్లేదు. ఇంట్లో గడవని పరిస్థితి ఒక్క పూట కడ అని బాధపడుతున్న వ్యక్తిగా నువ్వు ఉంటే నా ప్రియ సహోదరి. I don't know how I am going to overcome from this sickness. అయ్యో నాకు వచ్చిన ఈ రోగంలో నుండి నేను ఎలా బయటికి రావాలి? నాకు అసలు డబ్బులు లేవు. నన్ను ఎవరు ఇప్పుడు చూపించేవారు అనే స్థితిలో గనక నిరాశతో నువ్వు ఉంటే I don't know how my daughter going to get married na kootruku pelli chesedala na daggara dabbulu levu na intlo paristhiti bagaledu ani kummili pothunna vyakti ga nuvu unte this man is struggling lost 38 years pillara ikkada kunti vaadainatundi vyakti 38 samvatsaralaga tanakunna roganni batti balahinatanu batti akkade ibbandulu padutunnadu last 38 years angels are coming and going ee 38 samvatsaral paatuga tana kalla mundu devadutulu vastunnaru velthunnaru last 38 years there are the priests coming and going చూడండి ఈ 38 సంవత్సరాల పాటుగా అక్కడ ఒక యాజకుడు వస్తున్నాడు వెళ్తూ ఉన్నాడు Last 30 years, the most many of the people is coming and going, but no use. ఇక్కడ 38 సంవత్సరాల పాటుగా అనేక మంది జనులు ఇతను చూస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఉపయోగం ఏమీ ఇతడికి ఈ స్ట్రగ్లింగ్ అతడు ఇంకా బాధపడుతున్నాడు ఈ స్ట్రగ్లింగ్ అతడు చాలా బాధపడుతున్నాడు వేదన స్ట్రగ్లింగ్ అతడు వేదన అనుభవిస్తున్నాడు ఈ స్ట్రగ్లింగ్ అతను ఎంతో బాధపడుతున్నాడు ఈ స్ట్రగ్లింగ్ అతను బాధపడుతున్న బాధ వర్ణనాతీతమైనది బట్ వన్ డే అయితే ఒక్క రోజు దేర్ ఇస్ అ ఫాదర్ అక్కడ ఒక తండ్రి ఉన్నాడు వన్ హూ క్రియేటెడ్ హిమ్ ఎవరైతే అతన్ని తన పోలిక చొప్పున సృష్టించాడో ఆ తండ్రి హీ అండర్స్టాండ్ హిస్ పెయిన్ ఆ తండ్రికి అర్థమైంది ఆ వ్యక్తి పడే బాధ He listened his prayer. అతని ప్రార్థన అతని మనసులో ఉన్న వేదనను ఆ తండ్రి విన్నాడు. He saw his crush. అతని యొక్క ఆత్మ నలిగిన స్థితిలో ఉంది చెదిరిన స్థితిలో He saw that he is broken. అతని హృదయము గుండె చెదిరిపోయినటువంటి స్థితిలో పగలగొట్టబడినటువంటి స్థితిలో ఉంది. And he saw that he is ashamed from multitudes. అతను అనుకుంటూ ఉన్నాడు కదా నిజంగా నేను అవమానమునొందిన స్థితిలో అపహాస్యము పాలిన స్థితిలో ఈ ప్రజలందరి ముందు ఉన్నాను వైకల్యమును కలిగి అంగవైకల్యమును కలిగి అనుకుంటున్నాడు సమ్ టైమ్ ద పీపుల్ విల్ నాట్ కమ్ అండ్ హెల్ప్ యు పిల్లరా కొన్ని సందర్భాల్లో నీకు తెలిసిన వారే సుపరిచితులే వచ్చి నీకు సహాయం చెయ్యరు నీ పరిస్థితి చూసి కూడా చూడనట్టుగా వెళ్ళిపోతారు సమ్ టైమ్ ద ఫ్రెండ్స్ విల్ కమ్ దే లాఫ్ అట్ యు అండ్ దే విల్ గో అవుట్ కొన్ని సందర్భాల్లో నువ్వు ఎంతో ప్రేమించిన నీతో తిరిగిన స్నేహితులు నీ దగ్గరికి వచ్చి నీ పరిస్థితి చూసి నిన్ను చూసి నవ్వుకుని వెళ్ళిపోతారు నీకు సహాయపడకుండా ఈవెన్ యువర్ నైబర్స్ దే విల్ సీ యు అండ్ దే విల్ రన్ అవే ఫ్రమ్ అదర్ వే నీ పొరుగు వారు కూడా నిన్ను చూసి నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎదురుకుండా వస్తుంటే ఎక్కడ మళ్ళీ నీ సహాయం కోరుతావునని నీ కంటికి కనబడకుండా నువ్వు వస్తుంటే కనబడి కనబడినట్టుగా ఇంకో మార్గం గుండా వెళ్ళిపోతారు బట్ ప్రైజ్ గాడ్ అయితే నువ్వు దేవుని స్తుతించు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా మోస్ట్ ఆఫ్ ద మై సర్మన్ ప్రియులరా చెప్పబడుతున్న యొక్క సందేశంలో ఎక్కువ భాగం ఐ ఆల్వేస్ బిలీవ్ నేను నమ్ముతాను ఎప్పుడు ఒక విషయాన్ని ఆల్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్ ద్వారాలన్నీ మూయివబడ్డా కానీ ఎవ్రీ డోర్ ఇస్ క్లోజ్డ్ నువ్వు ఎవరి నుంచి అయితే సహాయం వచ్చింది అనుకున్నావో అందరి మనసులు కఠినమైపోయినా కానీ దెన్ యూ బీ గెట్ రెడీ అయితే నువ్వు సిద్ధంగా ఉండాలి మోకాళ్ళ మీద యువర్ మైటీ మాస్టర్ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ గొప్ప యజమానుడు నీ కొరకు నూతన ద్వారం తెరవబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా గట్టిగా ఆమేన్ చెప్తామా అందరము ఆమేన్ దేర్ ఇస్ ఎ న్యూ బిగినింగ్స్ పిల్లరా గొప్ప ప్రారంభం నూతన ప్రారంభం మన జీవితాల్లో మొదలవుతుంది సమ్ టైమ్ ద డోర్ విల్ బి ఎండ్ కొంతమంది జీవితాల్లో
ఇప్పటి వరకు ఉన్న ద్వారాలు మూయబడి ఉండవచ్చు. సమ్ టైమ్ యువర్ ఫెయిత్ మే ఎండ్. కొన్ని సందర్భాల్లో నీలో ఉన్న విశ్వాసం, నమ్మకం ఇంకా చాలు, ఎందుకు చాలు ఇసిగిపోయాయి ఈ నమ్మకం, ఈ దేవుడు వద్దు అనుకున్న స్థితిలో ఉండవచ్చు. సమ్ టైమ్ యువర్ మినిస్ట్రీ మే ఎండ్. కొన్ని సందర్భాల్లో నీ పరిచర్య ఆగిపోవచ్చు. సమ్ టైమ్ యువర్ ప్రేయర్ లైఫ్ మే ఎండ్. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన జీవితం ఆగిపోవచ్చు, ఇంకా ప్రార్థన చేసే మనసే రాకపోవచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ ఎండ్. అయితే సమస్తము ఆగిపోయినా యు విల్ బి క్రిపిల్. నీవు కుంటివాడిపోతే యు విల్ బి క్రిపిల్. నువ్వు కుంటివాడిగా ఉంటే యు విల్ బి క్రిపిల్. నువ్వు కుంటివాడిగా కుంటుతూ నడుస్తున్న స్థితిలో ఉంటే జస్ట్ టెల్ ద డెవిల్. అపవాదితో చెప్పు, హలో 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 అని పిలువు ఒక్కసారి. డోంట్ ట్రై లాఫ్ అట్ మీ. నా ఎంక చూసి నవ్వబాక. డోంట్ ట్రై టు లాఫ్ అట్ మీ. నా ఎంక చూసి నవ్వడానికి ప్రయత్నించకో. దేర్ ఇస్ ద డోర్ ఇస్ ఓపెనింగ్ ఫర్ మీ. ఇదిగో నా కోసం నా తండ్రికి ద్వారాన్ని తెరవబోతున్నాడు. దేర్ ఇస్ ద న్యూ వే ఇస్ ఓపెనింగ్ ఫర్ మీ. నా దేవుడు నూతన ద్వారములు నా కొరకు తెరవబోతున్నాడు. గాడ్ విల్ బ్రేక్ ద జోర్దాన్ హి విల్ ఓపెన్ ద వే ఫర్ మీ. నా దేవుడు యోర్దాను నదిని మరలా తెరిచి నన్ను నడిపించబోతూ ఉన్నాడు. హి ఇస్ కేపబుల్. ఆయన సమర్థుడై ఉన్నాడు సమస్తమునకు. హి ఇస్ ఏబుల్ టు డు ఎక్సీడింగ్లీ abundantly in above. సమృద్ధిగా ఊహకు మించిన అందని రీతిలో నన్ను ఆశీర్వదించిన సమర్థుడు నా తండ్రి అని చెప్పు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. He is able to do exceeding. ఆయన సమృద్ధిగా విస్తారంగా చేయగలిగిన సమర్థుడు మనకు. The man is struggling. ప్రిల్లరా, ఆ వ్యక్తి ఎంతో వేదన పడుతున్నాడు. There is a father. మనకు ఒక తండ్రి ఉన్నాడు అక్కడ. Don't forget. దాన్ని మర్చిపోవద్దు ప్రియులారా. He is your father. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. He never forget you. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన అసలు నిన్నటికీ విడువడు, మర్చిపోడు. Never, never, never. అసలు ఎన్నటికీ కూడా, ఎప్పటికీ కూడా నిన్ను నన్ను మరువని దేవుడు ఆయన మన తండ్రి. Your father may forget you. నీ తండ్రి నిన్ను మర్చిపోవచ్చు. నీ కన్న తండ్రే నిన్ను మర్చిపోవచ్చు. Your mother may forget you. నీ కన్న తల్లి కూడా నిన్ను మర్చిపోవచ్చు. యువర్ వైఫ్ మే ఫర్గెట్ యు. నీ కట్టుకున్న భార్య కూడా నిన్ను మర్చిపోవచ్చు ఒక సందర్భం. యువర్ హస్బెండ్ మే ఫర్గెట్ యు. నీ భర్త కూడా నిన్ను మర్చిపోయిన పరిస్థితి నువ్వు ఎదుర్కోవచ్చు. యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్ మే ఫర్గెట్ యు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోబుట్టువులు అందరూ నిన్ను మర్చిపోవచ్చు, కానీ హి నెవర్ ఫర్గెట్ యు. ఆయన మాత్రం నిన్ను అన్నడు మరువడు, విడువడు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హి ఇస్ ఎ క్రిపుల్. అతడు కుంటివాడిగా ఉన్నాడు ప్రియుల. 38 ఇయర్స్, 38 సంవత్సరాల పాటుగా హి స్ట్రగ్లింగ్. ఆయన బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. బట్ వన్ డే, అయితే ఒక రోజు, వన్ డే, ఒకానొక దినాన హి ఇస్ వెయిటింగ్ ఫర్ హి డెలివర్. అతడు తన విమోచన కొరకు, విడుదల కొరకు ఎదురు చూస్తున్నాడు. బికాజ్, ఎందుకంటే ద ఫాదర్, నా తండ్రి, హి సెండ్ హిస్ ఓన్లీ బిలవ్డ్ బిగాటన్ సన్ టు దిస్ ఎర్త్. నా తండ్రి తన అద్వితీయ కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి ఈ భూమి మీదకి నా కొరకు పంపాడు. జీసస్ ఇస్ గెట్టింగ్ ఇన్సైడ్ ద టెంపుల్. మై గాడ్, ఆ యేసు క్రీస్తు ఆ దేవాలయములోనికి అడుగు పెడుతున్నాడు. హి ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. హి ఇస్ ఎ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. హి ఇస్ ఎంటరింగ్ ఇంటూ ద టెంపుల్. ఆ దేవుని కుమారుడు ఇప్పుడు ఆ ఆలయములో ప్రవేశిస్తూ ఉన్నాడు ప్రియులారా. హి వాస్ జస్ట్ సైలెంట్ వన్ సెకండ్. ఒకసారి మౌనంగా ఉన్నాడు అంటాడు. బికాజ్ ఫాదర్ ఇస్ సెండ్ హిమ్. ఎందుకంటే తండ్రి ఆయనను పంపాడు ఇక్కడికి, కుమారుణ్ణి. దేర్ ఇస్ ఎ మ్యాన్ ఇన్సైడ్ ద టెంపుల్. ఇక్కడ దేవాలయం లోపల ఒక వ్యక్తి కనబడుతున్నాడు. యు నీడ్ టు డెలివర్ హిమ్. అయితే ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు విమోచించు, విడుదల కలిగించు అని కుమారుడితో తండ్రి చెప్తున్నాడు. జీసస్ జస్ట్ స్టూడ్. యేసయ్య ఒక్కసారిగా మౌనంగా అలా నిలబడిపోయాడు అంటే. యు నో సమ్ టైమ్ గాడ్ మేక్ ఫన్. Sometimes God make funny. Okay, కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మన దేవుడు మనతో ఎలా ఉంటుందంటే కొంచెం హాస్యాస్పదంగా, విచిత్రంగా మన పట్ల ప్రవర్తించేవాడిగా ఉంటాడు. He came to deliver him only. ఆయన వచ్చింది వాస్తవానికి, ఎందుకు యేసయ్య వచ్చింది, ఎందుకు అక్కడికి ఆ దేవాలయానికి, వీడికి విమోచన ఇవ్వటానికే. But since he's asking questioning to him. అయితే ఒక ప్రశ్న అడుగుతున్నాడండి అతన్ని. Will you willing to heal? నువ్వు స్వస్థ పరచబడగోరుచున్నావా అడిగాడే లేదా? విల్ యు విల్లింగ్ టు బి హీల్. నువ్వు నిజంగా స్వస్థ పరచబడగోరుచున్నావా? గాడ్ ఇస్ అ జెంటిల్ గాడ్. పిల్లరా, మన దేవుడు ఎంతో మర్యాద
ప్రేమ కలిగిన దేవుడు. యు వాంట్ టు డెలివర్ ఆయన నిన్ను విమోచించాలని కోరుకునేవాడు. యు వాంట్ టు బ్లెస్ ఆయన నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. యు వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ ఆయన నిన్ను మరొక ఉన్నతమైన స్థితికి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. యు వాంట్ టు బి ప్రాస్పర్ ఆయన నిన్ను సమృద్ధిగా నీవు దీవింపబడాలని ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాడు. యు వాంట్ యువర్ మినిస్ట్రీ టు బి బ్లెస్ ఆయన నీ పరిచర్య కూడా దీవింపబడాలని కోరుకుంటున్నాడు. యు వాంట్ యువర్ హస్బెండ్ టు బి బ్లెస్ ఆయన నీ భర్త ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాడు. యు వాంట్ యువర్ వైఫ్ టు బి బ్లెస్ నీ భార్య కూడా నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లి వలే ఉండాలని కోరుకుంటున్నాడు. యు వాంట్ ద సిక్నెస్ టు బి హీల్ నీకున్న రోగం నుండి నువ్వు స్వస్థత పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. వెదర్ ఇస్ ఎ డయాబెటిస్ అది డయాబెటిస్ రోగమైనా వెదర్ ఇస్ ఎ క్యాన్సర్ అది క్యాన్సర్ రోగమైనా వెదర్ ఇస్ ఎయిడ్స్ అది ఎయిడ్స్ రోగమైనా వెదర్ ఇస్ ఎ బ్రెయిన్ ట్యూమర్ అది కడుపులో గడ్డలైనా గాని వెదర్ ఇస్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ అది బ్రెస్ట్ క్యాన్సర్ అయినా గాని వెదర్ ఇస్ ఎ బ్లడ్ క్యాన్సర్ అది బ్లడ్ క్యాన్సర్ అయిన రోగమైనా గాని వెదర్ ఇస్ ఎ కిడ్నీ ఇష్యూస్ అది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రోగమైనా గాని వాట్ ఎవర్ మే బి అది ఏ రోగమైనప్పటికీ కూడా విల్ యు వాంట్ బి హీల్ నీవు స్వస్థపరచబడగోరుచున్నావా చెప్పండి స్వస్థపరచబడగోరుచున్నారా ఎస్ అనండి ఒకసారి అంటే మీరు స్వస్థపరచబడగోరుచున్నారనే కదా అని అర్థం ఆమేన్ చెప్పండి ఆమేన్ ఆఫ్టర్ దట్ మ్యాన్ స్టార్టింగ్ కన్వర్సేషన్ ఇప్పుడు చూడండి యేసయ్యతో తిరిగి మాట్లాడుతున్నాడు ఇతడు దేర్ ఇస్ ఎ వండర్ఫుల్ కన్వర్సేషన్ బిట్వీన్ జీసస్ అండ్ దిస్ క్రిపుల్డ్ మ్యాన్ యేసయ్య మధ్య ఈ కుంటోడి మధ్య ఇద్దరికి మధ్య ఓ అద్భుతమైన సంభాషణ జరుగుతుంది అగైన్ హి స్టార్టెడ్ ఎ స్టోరీ మళ్ళీ ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు ఇతను కథ చెబుతున్నాడు ఆయనకి వి హావ్ వన్ సిక్నెస్ అయ్యా నాకు ఒక బలహీనత ఉంది వి కాల్డ్ తమిళ్ వి కాల్డ్ పొలంబల్ తమిళ్లో పొలబల్ అంటారంటండి దాన్ని జాగ్రత్తగా వినండి ప్రియులరా కొన్ని సందర్భాల్లో ఎక్కువ శాతం మనకుండే అలవాటండి ఇది లేదు అది లేదు ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు ఎప్పుడు ఏదో ఒకటి లేదనే మాట మాత్రం ఖచ్చితంగా నోటమ్మటే రావాల్సిందే తమిళ్లో దాన్నే పొలబల్ అంటారంట హీ డిడ్ సే ఇమిడియట్లీ ఆన్సర్ టు జీసస్ వెంటనే సమాధానం ఇవ్వలేదండి వీడు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగితే వెంటనే సమాధానం ఇవ్వలా ఈ స్టార్టెడ్ టెలింగ్ ద స్టోరీ ఇప్పుడు కథ చెప్పడం మొదలెట్టాడు మొత్తం లాస్ట్ 38 సమ్ ఇయర్ ఓన్లీ అయ్యా 38 సంవత్సరాల నుండి ఇక్కడ కూర్చున్నాను అంటున్నాడు నోబడి ఇస్ డెలివరింగ్ మీ ఎవడు నన్ను వచ్చి విడుదల ఇవ్వట్లేదు నాకు అంటున్నాడు నోబడి ఇస్ సపోర్టింగ్ మీ అసలు ఎవడు వచ్చి నాకు సహాయపడతలేదు అయ్యా నోబడి ఇస్ పుల్లింగ్ మీ టు టిల్ దట్ ప్లేస్ ఎవడు కూడా నన్ను ఇది ఇలా పట్టుకొని తీసుకెళ్తలేదు ఆ కొనేరు దాకా అంటున్నాడు ఈవెన్ ఐ ట్రైయింగ్ బట్ బిఫోర్ దట్ సమ్వన్ ఇస్ గెటింగ్ హీల్ బాబు నేను ఎంత ప్రయత్నించినా గానీ ఇక్కడ నుండి లగాలని నా వల్ల కాట్లేదు దేవదత్తులు వచ్చి కదిలించగానే వెళ్ళాలనుకుంటున్నా కానీ నా వల్ల కాట్లేదు అంటున్నాడు దేర్ ఇస్ నో యూస్ అసలు ఆ మాటల వల్ల ఉపయోగం ఏమన్నా డిపెండింగ్ ఆన్ ద పీపుల్ ప్రియులరా నువ్వు మనుషులను నమ్ముకోవటం మనుషుల మీద ఆధారపడడం వల్ల అసలు ఉపయోగం దేర్ ఇస్ నో డిపెండెన్స్ విత్ ద పీపుల్ నువ్వు ప్రజల మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళ మాట మీద కనుక నువ్వు ఆధారపడితే నీకు ఎలాంటి ఉపయోగం నీకు నాకు లేదు ఇట్ డజంట్ మీన్ వితౌట్ పీపుల్ వితౌట్ people support we can't serve but certain thing we no need to depend on the people దాన అర్థం అమ్మా ఇంకా మనుషులతో మనకు పని లేదు వీళ్ళ మీద ఆధారపడకూడదు వీళ్ళని నమ్మకూడదు అని దాని అది కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నీకు వచ్చే కష్టాన్ని బాధను బట్టి మనిషి మీద ఆధారపడి అతన్ని నమ్ముకుని ఉండకూడదు గుడ్డిగా ఇస్ కీప్ డిపెండింగ్ ఆన్ ద పీపుల్ నీవెప్పుడు కూడా ఎక్కువగా ప్రజల మీద ఆధారపడుతూ ఉంటాయి మనుషులు నమ్ముకుంటూ ఉంటాయి ద బైబిల్ సేస్ బైబిల్ ఏమంటుంది ద వరల్డ్ పీపుల్ థింక్ అబౌట్ ద వరల్డ్ థింగ్స్ అయ్యా లోకస్తులు ఏమనుకుంటారంట లోకానికి సంబంధించినటువంటి వాటి గురించి లోకస్తులు ఆలోచిస్తారంట బట్ కానీ స్పిరిచువల్ పీపుల్ ఆత్మ సంబంధమైనటువంటి వారు విల్ థింక్ అబౌట్ ద స్పిరిచువలిజం అయితే మనం ఒకసారి ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుందాం అమ్మా లిసన్ వినండి జాగ్రత్తగా దయచేసి లిసన్ వినండి ప్రియులారా Kingdom of God is not eating and drinking. అమ్మ మన దేవుని రాజ్యం అనేది తినడం తాగడం కాదండి. The kingdom of God is spirit and truth. దేవుని రాజ్యం అనేటువంటిది ఆత్మ మరియు సత్యముతో కూడుకున్నది. Hallelujah. Hallelujah చెప్పండి. Hallelujah. 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 We rebuke the spirit of evils. ఇక్కడ ఉన్న ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తులను యేసు నామములో గద్దిస్తున్నాం. Set my people free in Jesus name. యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకొందురు గాక. Set my people free in Jesus name. యేసు నామములో ప్రతి ఒక్కరు స్వతంత్రతను పొందుకొందురు గాక. Set my people free in Jesus name. నా ఈ ప్రజలందరూ కూడా యేసయ్య నామములో స్వతంత్రతను స్వేచ్ఛను పొందుకొందురు గాక. If you read Acts chapter 3 అపొస్తలుల కార్యాలు మూడవ అధ్యాయం గనక మనం చదువుకున్నట్లయితే ప్రియులరా
person was standing outside of the temple. ఎక్కడ ఒక వ్యక్తి ఆ దేవాలయం బయట నిలబడి ఉన్నాడు. Here the the apostles are entering inside the temple. ఇక్కడ అపోస్తలులు ఇద్దరు ఆ దేవాలయంలోనికి వెళ్తా ఉన్నారు. He suddenly Peter met that person. అయితే ఇప్పుడు పేతురు కలిశాడు అంటండి వాడిని అక్కడ ఉన్న వ్యక్తిని. You want to be healed? అమ్మా అతడే అంటున్నాడు నువ్వు స్వస్థపరచబడకోరుచున్నావా? I don't have silver. వాడికి నా దగ్గర అయ్యా నువ్వు వెండి బంగారాలు నా దగ్గర లేవు అమ్మా బంగారం వెండి లేదు మీకు ఇవ్వటానికి అమ్మా. Be healed in Jesus name. యేసు నామములో విడుదల పొందుగా అన్నాడు అంతే. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. Many of them will wrong understanding in the Christianity. క్రైస్తత్వంలోనండి క్రైస్తవులుగా ఎక్కువ మంది ఒక తప్పుడు అవగాహన కలిగి ఉన్నారు ఒక విషయంలో. In Christianity there will be wrong understanding. తప్పుడు ఒక అవగాహన క్రైస్తవులు చాలా మంది కలిగి ఉన్నారు. If I go to the meeting I will get some money. నేను సభకు వెళ్తే లేదంటే నేను ఒక ప్రార్థనకు వెళ్తే నాకు డబ్బు వచ్చింది ధనం వచ్చింది. No. Here Peter says there is no silver, there is no gold. Amma ventunnara ikkada Peter em antadu apostulude na daggara vendi ledu bangaram ledu. I have the Holy Spirit with me. Na daggara em undante parishuddhaatmudu unnadu. Amen. Blessed parishuddhaatmanu kaligina vyaktiga ninnu nenu deevisthunnanu. You delivered. Yesu naamamulo nadradana Yesu Christ naamamulo vidudala pondukopantu. Where is the spirit, there is a deliverance. Pillaru ekkadaithe aatma untundo akkade em untundi swaatantryam untundi. Amen anandi. Where is the spirit, there is a deliverance. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ విమోచన విడుదల ఉంటుంది. Where is the spirit, there is a deliverance. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ విమోచన ఉంటుంది. Where is the spirit, there is a deliverance. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో అక్కడ విమోచన విడుదల ఉంటుంది. God created in Adam and Eve. ప్రియులారా దేవుడు ఆదామును అవను సృష్టించాడు. When Adam made by God, Adamunu srushtinchindi evarandi devudu is the image of God. Devuni polika choppuna kada ana swarupyamlo srushtinchadu. Not like a God, devuni vale kaadu devuni polika choppunu srushtinchadu. Many will say I am God. Chaala mandi annarante nene devunu antunnaru. There is no multiple God, there is only one God, is Jesus Christ. Prillada ekkuvuga devullu లేరు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు. He is the one died for you. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. He is the one came to this earth. ఆయనే పరమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి నీ కొరకు వచ్చిన దేవుడు. He is the one shed the blood for you. ఆయనే నీ కొరకు రక్తమును చిందించిన దేవుడు అయ్యా. He came to earth this 2000 years ago. 2000 సంవత్సరములకు పూర్వమైన ఈ భూమి మీదకి మన కొరకు వచ్చి ఉన్నాడు. He shed the blood for you. ఆయన నీ కొరకు నా కొరకు తన పరిశుద్ధ రక్తమును చిందించిన వాడిగా ఉన్నాడు. Through his blood you, your sins will be washed away. ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము చేతనని పాపములన్నీ కూడా పరిహరింపబడుతున్నాయి. నీవు పరిశుద్ధంగా కడగబడుతున్నావు. You are created for the purpose. నీవు ఆ ఒక ఉద్దేశము చేతనే సృష్టింపబడ్డావు. You are not created for only this world. ఈ లోకం కోసం లోక సంబంధమైన జీవితం కోసం దేవుడు నిన్ను సృష్టించలేదు. He is created for to stay with him. ఆయన నిన్ను నిత్యము తనతో నివాసం ఉండటం కొరకు సృష్టించిన వాడిగా. There is another world called heaven. It's for you. Prilara ee lokamunaku baita maruku lokamunade ade paralokamo adi nee koruku naa koruku manandari koruku devudu srushtinchadu. This is only temporary life. This is not your eternity. Ee jeevita kaalam anetundi taatkaalam anedi kontha kaalam maatrame ee lokamlo manam paradeshulamuga untamo idi nithyamainadi kaadu. God is made for you the eternity. Prilara mana devudu manaku manandari jeevitalaku నిత్యత్వాన్ని సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ ఏదెం. దేవుడు ఆదామును సృష్టించాడు. ఈ బికమ్ ఎ మ్యాన్. ఏమండి ఏంటనేది గాలుది శ్వాస. దేవుడు ఆ నరుని నాసిక రంధ్రాల్లోనికి ఓదగ నరుడు జీవాత్మయుడు మనిషి అయ్యాడు. ఈజ్ బికమ్ ఎ సోల్ ఆఫ్ మ్యాన్. ఇప్పుడు నరుడు జీవాత్మయుడు. ద గాడ్ ఇస్ made after that Eve. ఆ తర్వాత దేవుడు ఏం చేసాడు అవ్వను సృష్టించాడు. God said both of them be fruitful and multiply.
వారిద్దరితో దేవుడు ఏం చెప్పాడంటండి, ఫలించి ఏంటండి అభివృద్ధి చెందండి. బట్ కానీ డోంట్ గో దట్ సైడ్ బాబు, ఈ పక్కకి వెళ్ళబాక. దేర్ ఇస్ అ డార్క్ ప్లేస్, అక్కడ చీకటి ఉంది చూడండి, చీకటి ఉంది కదా, డోంట్ గో దట్ సైడ్, అక్కడికి వెళ్ళబాకండి, అక్కడ చీకటి ఉంది అన్నాడు. బికాజ్ దేర్ ఇస్ వన్ ట్రీ, అదిగో అక్కడ ఒక చెట్టు కనబడుతుంది మీకు, దేర్ ఇస్ వన్ ఫ్రూట్, అదిగో ఒక పండు కూడా కనబడుతుంది. డోంట్ టచ్ దట్, దయచేసి దాన్ని కోసుకుని తినండి. డోంట్ టర్న్ దట్ సైడ్, గొమ్మును ఒకవేళ ఎప్పుడన్నా గొమ్మును వెళ్ళి చూసి బాగుందని తింటారేమో తినబాక అంటున్నాడు. డోంట్ లుక్ అట్ ద ఈవిల్, అసలు ఆ చెడు వైపు నువ్వు చూడొద్దు. డోంట్ లుక్ అట్ ద ఈవిల్ థింగ్స్, ఆ చెడ్డ వాటిని నువ్వు చూడొద్దు. ప్లీజ్ డోంట్ లుక్ ఇట్, దయచేసి నువ్వు అసలు వాటిని చూడ. బీ ఫ్రూట్ఫుల్, బీ బ్లెస్డ్, నీవు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అన్నాడు. అంతే, డెవిల్ హేట్ దిస్. అయితే ఈ మాట ఎవడన్నాడు? అపవాది విన్నాడు. హీ వాంట్ టు డిస్ట్రాయ్, వాడు ఏం చేయాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడమ్మా. హీ వాంట్ టు పెరిష్, వాడు నాశనం చేయాలని అంతం చేయాలనుకున్నాడు. హీ కేమ్ టు నో, వాడికి ఎప్పుడైతే తెలిసిందో హౌ హీ వాంట్ టు సెపరేట్ ద ఫాదర్ అండ్ చిల్డ్రన్, ఏ విధంగా తండ్రి తన పిల్లలకు చక్కగా సహాయం పడుతున్నాడని అర్థమైందో వీడికి. నా ఊహకు మించిన ఎన్నో ఉపకారములు చేసిన వాడవు నీవే, నా ఆలోచన కందని అద్భుతములున్నా జరిగించు దేవుడా నీవే.
అతిక్రమమును తీసి అతి